నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. చంద్రబాబు కేసుకు సంబంధించి తాజా విషయాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు సీనియర్ అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. చంద్రబాబును వర్చువల్గా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నాకు భద్రతకు సంబంధించి అనుమానంలోనే నేను చంద్రబాబు అన్నారు. తర్వాత జడ్జి మీకు ఏదైనా అనుమానం ఉంటే లేఖ రూపంలో ఇవ్వాలన్నారు. లేఖ ఇచ్చిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది సార్? ప్రత్యేకించి మనం ఒక రక్షణ, నాకు జైల్లో రక్షణ లేదు అని చెప్పి చెప్పినప్పుడు సాధారణంగా న్యాయస్థానాలు ఏంటంటే దాటిని ఉన్నటువంటి ఏ విధంగా ఏంటన్నారో అది జనరల్ ఎలిగేషనా లేకపోతే స్పష్టమైనటువంటి దానికి సంబంధించినటువంటి సాక్ష్యం కానీ ఏదైనా అనుమానాలు కానీ ఉన్నాయా అనేటువంటిది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జైళ్లలోనే రక్షణ లేదు అనే దానికి వచ్చినప్పుడు అది ప్రభుత్వం మీద కానీ ప్రాసిక్యూషన్ మీద కానీ జైళ్ల శాఖ మీద కానీ ఒక తీవ్రమైనటువంటి అభియోగం అవుతుంది. కాబట్టి దాన్ని ఆషామాషిగా తీసుకుని దాని మీదే మాకు ఉన్నటువంటి అనుమానాలు రీచ్యా మేము కాదు అనే దానికి అంగీకరించదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి కేసులోనే నాకు హౌస్ అరెస్ట్ ఇవ్వండి, జైల్లో మాకు రక్షణ లేదు అనేటువంటిది కూడా కొంత వాదనలు జరిగినటువంటి విషయం మనందరికి తెలుసు. కానీ దానికి న్యాయస్థానం అంగీకరించకుండా జైల్లోనే ఉంటూనే హౌస్ అరెస్ట్ నేను ఇవ్వననేటువంటి వాళ్ళ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటి, మామూలుగా వచ్చినప్పుడు ఏ విధంగా జరిగింది ఏమిటనే ఏదో ఎటువంటి అనుమానాలకు ఉన్నటువంటి ఆస్కారం ఏమిటి, ఏ విధంగా జరుగుతూ ఉన్నది అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకించి ఆయన జైల్లో వెళ్ళిన తర్వాత అనారోగ్యం అనేటువంటిది కూడా కొంత మనం వింటూ ఉన్నాం. ఆ అనారోగ్యానికి కారణాలు ఏమిటి, దాంట్లో ఒకవేళ అనారోగ్యం రావటానికి కూడా ఏమైనా ఈ సమస్యలు కాకుండా ప్రత్యేకమైనటువంటి వేరే ఇతర సమస్యలు ఉన్నాయి ఏంటి అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది వైద్యుల వైపు నుంచి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఈయనకు సంబంధించి జైలు శాఖ మేము తప్పనిసరిగా రక్షణకి ఏర్పాట్లు చేసాం, ప్రత్యేకమైనటువంటి ఒక కొంత ఏరియాని కేటాయించడం, ఆ ఏరియాకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అనేటువంటి కొన్ని విషయాలు చెప్పారు. నిజంగా అనుమానాలు వచ్చినట్లయితే ఈ ములాఖత్తులో వెళ్ళినప్పుడు న్యాయవాదులకు కానీ అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు వెళ్ళారు. వాళ్ళకి విషయాలు దృష్టికి తీసుకున్నప్పుడు స్పష్టంగా ఆ ఇన్స్టెన్సెస్ ఏమి, వీళ్ళకి అనుమానాలకి ఆస్కారం కలిగించినటువంటి ఇన్స్టెన్సెస్ ఏమున్నాయి అనేటువంటిది కనుక రాతపూర్వకంగా చెప్పినప్పుడు వాటిని విచారించి ఒక న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబుకి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది సార్. ఇప్పుడు అనుమానంలోనే స్టార్టింగ్ నుంచి చెప్తున్న నేపథ్యంలో ఆ జెడ్ ప్లస్ కేటగిరీ ఏదైతే భద్రతుందో జైలు లోపలికి అనుమతించే అవకాశం అసలు ఉందా? జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళని లోపలికి అనుమానించడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇది దానికి సంబంధించి జైలు శాఖ వీళ్ళు తీసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుని ఒక అవసరమైతే ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళనే పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. తప్పితే జైలు, నేను అనుకుంటాం జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళని మళ్ళీ జైల్లోకి అనుమతించమని చెప్పి న్యాయస్థానం చెబుతుందని అనుకోను. ఈ అనుమానాలు కనుక నిజమనేటువంటిది కొంత నమ్మినట్లయితే జైలు శాఖకి కొంత డైరెక్షన్ ఇచ్చి మీరు మరింత రక్షణ ఏర్పాటు చేయమని చెప్పి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నంబర్ పెంచమని చెప్పి ఎవరైతే వీళ్ళని సెక్యూరిటీగా ఉంటున్నారో వాళ్ళ నెంబర్ పెంచమని చెప్పి అది అటువంటివి చెప్తారు. తప్పితే జెడ్ కేటగిరీ వాళ్ళని మళ్ళీ లోపలికి పంపించమని చెప్పడం అనేటువంటిది ఒక డొమైన్ నుంచి ఇంకొక డొమైన్కి వీళ్ళని ఇంకో జ్యూరిసెక్షన్ నుంచి మరొక జ్యూరిసెక్షన్ని వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం అవుతుంది. కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోనండి. జైలు శాఖకి ఆదేశించవచ్చు వాళ్ళనే ప్రత్యేకించి శ్రద్ధ వహించి దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీని పెంచమని చెప్పి తగిన చర్యలు తీసుకోమని చెప్పి జైలు అధికారులను ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. సరే, డే వన్ నుంచి భద్రతకి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. అయితే జైలుని మార్చే అవకాశం అసలు ఏమన్నా ఉందంటారా ఇలాంటి సందర్భాల్లో? ఒకటి అంటే ఇప్పుడు ఒకటి చూద్దాం మనం, ఇది రాజమండ్రి జైల్లో అయితే రక్షణ లేదు, లేకపోతే విజయవాడ జైల్లో అయితేనో ఇంకో జైల్లో అయితేనో రక్షణ ఉన్నది అనేటువంటిది ఆ మాట మనం అనలేదు. ఎందుకంటే మాకు జైల్లో రక్షణ లేదు అనేటువంటిది అది రాజమండ్రి జైలు అని కాదు కదా, వాళ్ళు ప్రభుత్వం మీద కానీ మొత్తం ఆ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి జైళ్ళ శాఖ మీద అనుమానంతో చెప్పేటప్పుడు. కాబట్టి అందువల్ల జైలు మార్చినందువలన ఏదో ఉపయోగం వస్తుంది అనేటువంటిది లేదా దానివల్ల ఏదో ప్రయోజనం వస్తుంది అనేటువంటిది కాదు. అంటే ఇలాంటి ప్రత్యేక కేసుల్లో స్టేట్ కూడా మారుస్తారు, వేరే రాష్ట్రంలో జైలు కూడా బదిలీ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి కదా. అంటే ఈ కేసులో నేను అనుకుంటాం తీసుకెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో రిమాండ్ చేయమని చెప్పి చెప్పడానికి అదే అన్ని చాలా సమస్యలు. అదేవిధంగా మన ఏసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు
తన జ్యూరి శిక్షణలో లేనటువంటి హైదరాబాద్లో ఉన్న కోర్టులో ఈయన రిమాండ్ చేయమని చెప్పేదానికి ఆ ఉన్నటువంటి హక్కు ఎంతవరకు ఏంటి అనేటువంటి కూడా మనం గమనించాలి. ఎందుకంటే మన రాష్ట్రం కాదు, హైదరాబాద్ అనేటువంటి వేరే రాష్ట్రం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టు మన సంబంధించినటువంటి ఆ కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్ని మరో రాష్ట్రంలో జైల్లో మీరు రిమాండ్ చేయమని చెప్పి చెప్పడానికి ఈ ఏసీబీ కోర్టుకి అధికారం ఉండదు. హైకోర్టు ఆ స్థానం వచ్చేసరికి వేరే కొంత వాళ్ళు జ్యూరి శిక్షణ ఎంటర్టైన్ చేయొచ్చాం, కానీ మన ఏసీబీ కోర్టుకి అధికారం వేరే రాష్ట్రానికి మార్చేటువంటి చర్యలు తీసుకోదు, అంత అధికారం కూడా లేదు అని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు భద్రతకు సంబంధించి నా రక్షణకు సంబంధించి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు లేఖ రూపంలో ఏ విషయాలు పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది అంటారు? అంటే ఇక్కడ మాజీ మావోయిస్టులు కూడా జైల్లో ఉన్నారు కాబట్టి ఆ భయం ఉందని చెప్తారా, లేకపోతే స్థానిక లోకల్ పోలీసులు సరిగ్గా రక్షణ చూడట్లేదు అంటారా, ఎలా చూసే అవకాశం ఉంది? అంటే జైలు దగ్గరికి వచ్చేసరికి మనందరికీ తెలుసు, అనేక మంది అనేక రకాలుగా అనేక నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నేర అభియోగాలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు అనేక మంది, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కొంతమంది, అదేవిధంగా శిక్షలు పడినటువంటి అనేక మంది నేరస్తులు కూడా ఉంటారు. కానీ సాధారణంగా ఏదో జనరల్ స్టేట్మెంట్ లాగా నా రక్షణకే అనుమానంగా ఉంది, నాకు రక్షణ లేదు అని చెప్పినంత మాత్రాన కుదరదు దానికి. కానీ వీళ్ళు ఒక ప్రత్యేకంగా కొంత రక్షణ మేము తీసుకున్నామని, కొన్ని ఏరియాస్ కేటాయించామని ప్రభుత్వం కానీ జైలు శాఖ కానీ చెప్తా ఉన్నారు. అది నిజమా కాదా అనేటువంటిది ముందు మనం గమనించాలి. అది ముందా అది నిజమా కాదా అంటే మన ములాఖతుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అదేవిధంగా పార్టీ నాయకులు వెళ్ళినప్పుడు, అదేవిధంగా న్యాయవాదులు కూడా వెళ్ళి కలిసి వస్తున్నారు కాబట్టి అటువంటి విషయాలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఏ విధంగా ఉన్నటువంటి ఈ ఉన్న సెక్యూరిటీ ఒకళ్ళు ఇద్దరు ఉండటం, లేకపోతే రాత్రిపూట లేకపోవటం, ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఒంటరిగా వదిలేసి ఏంటంటే, కొన్ని సందర్భాలు ఆయన ఒంటరిగా ఉన్నారనుకోండి, రాత్రిపూట ఉంటే చాలా సమస్యలు వస్తాయి. ఎవరిని సెక్యూరిటీ పెడతా ఉన్నారు, ఎంతమందిని పెడతా ఉన్నారు, ఏమిటి అనేటువంటిది ఇవన్నీ చూసి ఆ విషయాలను ఒక క్యాలిక్యులేటెడ్గా ఉన్న వీళ్ళ అనుమానాలను ఏంటంటే, ఏదో ఒక అనుమానం కాకుండా దానికి ఉన్నటువంటి కొంచెం మెటీరియల్ కూడా చెప్తే, ఇన్స్టెన్సెస్గా చెప్తే ఏంటంటే న్యాయస్థానం తప్పనిసరిగా పరిగణిస్తుంది, లేదా జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తే మాత్రం పరిగణించినటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, భద్రతకు సంబంధించిన అంశంతో పాటు అక్కడ మనం ఇంతకుముందు చూసాం దోమలు గుర్తున్నాయని చెప్పి, తర్వాత వాటర్ సరిగా లేవని చెప్పి, కొంత అపరిశుభ్ర వాతావరణం ఉందని చెప్పి, ఇలాంటి వచ్చిన పరిస్థితుల్లో జడ్జి ఏ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ వీటి ప్రస్తావన కూడా వస్తే? మామూలుగానే అసలు జైలు శాఖే, అంటే జైల్లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ఎందుకంటే జైల్లో పెట్టాం కాబట్టి వాళ్ళ హక్కులు ఏమీ లేవు, మన మురికి కూపాలుగా రెడీ చేసి పెట్టాలి, లేకపోతే వాటిని దోమలు ఈగలను పెట్టుకోవాలి, వాళ్ళ అనారోగ్యం పాడవటం అనేటువంటిది అది సరైనది కాదు. అది ఏ వ్యక్తి ఉన్నా కూడా జైళ్ళని పరిశుభ్రంగా అట్టి పెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ ఏ వ్యక్తులకి ఏంటంటే జైల్లో ఉన్నందువల్ల రోగగ్రస్తులు అవ్వని పరిస్థితిని, అటువంటి హైజీనిక్ కండిషన్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి జైలు అధికారుల మీద ఉంటుంది. మరి దోమలు ఉన్నప్పుడు, మరి అందులో వయస్సు రీత్యా కానీ కొంచెం అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు, ఇటువంటి వచ్చినప్పుడు ఏ అనారోగ్యం వచ్చినా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి వాటినన్నింటినీ తప్పనిసరిగా న్యాయస్థానం కూడా చూసుకునిస్తారు, అదేవిధంగా వైద్యం కూడా అందించి తప్పనిసరిగా న్యాయస్థానం చెప్తాం. అది న్యాయస్థానం చెప్పని జైలు అధికారుల బాధ్యత కూడా ఉన్నది. జైల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే అనారోగ్యం వస్తే వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి, ఇదే వైద్య సదుపాయాలు కనీస సదుపాయాలతోనే సరిపోతుందా ఇది అంటే, కొన్ని సందర్భాల్లో కనీస సదుపాయాలతో సరిపోని పరిస్థితి, ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా అది అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది జైలు శాఖ కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. వ్యక్తిగతంగా మేము ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండి, కార్పొరేట్ హాస్పిటల్లో నుండి మరింత మెరుగైనటువంటి వైద్యానికి తీసుకుంటా ఉంటే అక్కడ జైలు శాఖలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ అక్కడ ప్రభుత్వ వైద్యుల సలహా ప్రకారం అది కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం పోయినసారి చూసాం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏంటంటే ప్రైవేట్ వైద్యశాలలోనే వైద్యం తీసుకుంటూ జైల్లో నుంచి కోర్టు ఆర్డర్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అది ఉన్నటువంటి అనారోగ్యం పరిస్థితి, ఆ అనారోగ్యానికి కావలసినటువంటి వైద్యం, ఏ విధమైనటువంటి వైద్యం అవసరం అవుతుంది, ఈ విషయాలన్నీ గమనించి న్యాయస్థానం తప్పనిసరిగా కావలసినటువంటి ఇది డైరెక్షన్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఏ వ్యక్తుల్ని జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ హక్కులు లేవని, వాళ్ళకి వైద్యం లేదనేటువంటి చెప్పదు, వాళ్ళు కోరుకున్నటువంటి వైద్యం ఇచ్చేదానికి కూడా అవకాశం ఉన్నది. సార్, చంద్రబాబు అరెస్ట్ అయిన డే వన్ నుంచి కూడా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు, ఈ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేసింది, కక్ష సాధింపు చేస్తోంది, జైల్లో భద్రత లేదు, మాజీ మావోయిస్టులు ఉన్నారు, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది, జైల్లోనే చంద్రబాబును చంపే ప్రయత్నం చేస్తున్నారని ఒక పొలిటికల్ కామెంట్స్ మనకు వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక కేసుకు సంబంధించి జడ్జి ఏమన్నా భిన్నమైన తీర్పు ఇచ్చే అవకాశం ఉందా రక్షణ విషయంలో?
రక్షణ విషయంలో జడ్జి కనుక వీళ్ళు చెప్పేటువంటి విషయాలు కన్విన్స్ అయితే ఆయనకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించమని చెప్తాం. ఆ రక్షణ ఏంటంటే సూపర్వైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీ కాబట్టి ఆ వ్యక్తులకి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏమి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా, తగిన చర్యలు తీసుకోమని ఆదేశించేటువంటి హక్కు కూడా న్యాయస్థానానికి ఉంటుంది కాబట్టి ఆ విషయాలను తప్పనిసరిగా పరిగణిస్తుంది. కాకపోతే అది జనరల్ స్టేట్మెంట్సా లేదా దాంట్లో విషయం ఉన్నదా అనేటువంటిది ఏంటంటే, న్యాయస్థానాలు ఇందాక నేను చెప్పినట్లుగా జనరల్ స్టేట్మెంట్స్ను ఆధారపడి ఏ నిర్ణయాలు తీసుకోవు, అది జనరల్గానే పొలిటికల్ స్టేట్మెంట్స్ దగ్గర సంబంధించి. కాబట్టి దానికి ఉన్నటువంటి మెటీరియల్ కనుక ఈ చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదులు న్యాయస్థానం ముందు ఉంచి న్యాయస్థానాన్ని కన్విన్స్ చేయగలిగితే తప్పనిసరిగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఆయన ప్రాణరక్షణకి ఎటువంటి ఆటంకం లేకుండా కావాల్సినటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసేదానికి కూడా తగిన ఏర్పాట్లు తీసుకునే దాన్ని న్యాయస్థానానికి హక్కు ఉంది. అటువంటి డైరెక్షన్స్ జైల్ శాఖ ఇచ్చేటువంటి హక్కు కూడా న్యాయస్థానానికి ఉన్నదండి. రాజేంద్ర ప్రసాద్ గారు, మరొక విషయం, క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు రాబోతుంది, బయటకు వచ్చే అవకాశం ఏ మేరకు కనిపిస్తుంది? రేపు ఏమైనా ఉపశమనం లభిస్తుందా లేదా? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి విషయం చూసుకున్నప్పుడు రెండుకే ఇప్పుడు ఆయన మీద ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 4 కేసుల్లో మొత్తం వాళ్ళు ముందుకు అరెస్ట్ చేసినటువంటి కేసు కాకుండా ఇంకొక 3 కేసులు ముందుకు తీసుకొచ్చినటువంటి ఘటనలు మనందరికీ తెలుసు. అంగళ్ళ కేసులో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు, మిగతా 2 కేసుల్లో ఏంటంటే పీటీ వారెంట్ ఇవ్వమని చెప్పడం, ఫైబర్ నెట్ కేసులో ఏంటంటే పీటీ వారెంట్ జారీ చేయడం కూడా జరిగింది. గత సోమవారం నాడే కోర్టు ముందు భౌతికంగా ఆయన తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయమని చెప్పి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఏసీబీ కోర్టు. కాకపోతే దానికి ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేస్తే అది మనకి ఇక్కడ స్థానికంగా ఏసీబీ కోర్టులో హైకోర్టులో డిస్మిస్ చేశారు. అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది, అది రేపు విచారణకు వస్తుంది. ఒకటి, ఇప్పుడు మనకిప్పుడు ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రాకుండా బయటికి రావటం అనేటువంటి జరగదు. దీంట్లో బెయిల్ వచ్చే నాటికి ఈ ఫైబర్ నెట్ కేసులో రేపు కనుక సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్లో ఏమైనా రిలీఫ్ వచ్చినట్లయితే, అదేవిధంగా హైకోర్టు వెకేషన్ బెంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన బెయిల్ కనుక ఇచ్చినట్లయితే ఆయన బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక యాంటిసిపేటరీ బెయిల్, ఎందుకంటే ఈ ఫైబర్ నెట్ కేసులో ఒక యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత మాత్రమే ఆయన బయటకు రావడానికి కుదరదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాదు, 17A కింద కనుక రేపు సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఇది క్వాష్ చేస్తేనట్లయితే 2 కేసుల్లోను, ఎందుకంటే 2కి 17A అనేటువంటిది అప్లై అవుతుంది. ఒక దాంట్లో అది అప్లై అయినప్పుడు 2 దాంట్లో కూడా, ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి పబ్లిక్ సర్వెంట్గా డిశ్చార్జ్ చేస్తూ చేశారు కాబట్టి అది కూడా అప్లై అవుతుంది. కాబట్టి రేపు సుప్రీంకోర్టు మామూలుగా రేపు చెప్తా ఉన్నట్టుగా ఆయన చెప్పలేదు, రిజర్వ్ చేశారు. రేపు కనుక తీర్పు చెప్పి 17A అప్లై అవుతుందని కనుక ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తే ఫైబర్ నెట్ కేసులో కూడా పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసేదానికి హక్కును కోల్పోతారు, కాబట్టి ఆయన బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. సార్, ఇప్పుడు సుప్రీంలో క్వాష్ అయిపోతే కనుక అదే పెద్ద ఉపశమనం ఏమి లభించదు, దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు లేదు అన్న విషయానికి సంబంధించి ఇది క్వాష్ అవుతుంది, కానీ కేసు విషయం ఎటు పోదు, మళ్ళీ ఆయనకి పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని ఒక వాదన వస్తుంది సార్. అంటే మళ్ళీ అంటే వీళ్ళు ఒకసారి ఇది గవర్నర్ పర్మిషన్ లేదు కాబట్టి అని క్వాష్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నర్ని పర్మిషన్ తీసుకుని మళ్ళీ అరెస్ట్ చేయటం అనేటువంటిది ఏంటంటే వీళ్ళ గొయ్యి వీళ్ళు దూకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అరెస్ట్ చేసి పెట్టి మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తాం అంటే ఆయన జైల్లో పెట్టాలన్నా, అది కాదు కదా. కాబట్టి కేసు కొనసాగవచ్చు, తప్పితే మళ్ళీ మేము అరెస్ట్ చేయడంలో ఏంటంటే అది అంత కేసు కొనసాగుతుందంటే ఆ కేసులో ఎవరున్నారు, డబ్బుల విషయంలో ఎవరు పాత్ర ఉంది, అది అరెస్ట్ చేయాల్సిన పని. ఇప్పుడు ఈ కేసులో చాలా మంది 37 మంది ముద్దాయిలు ఉన్నారు, 37 మంది ఎంతమంది జైల్లో ఉన్నారు? ఇప్పుడు ఒకళ్ళన్నా జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు కాకుండా? లేరు కదా. కానీ కేసు వాళ్ళ మీద కొనసాగుతుంది కదా. అంటే ఈయన కేసు కొనసాగాలంటే ఈయన జైల్లో పెట్టాల్సిన పనిలే. గవర్నర్ మళ్ళీ నేను పర్మిషన్ ఇస్తాను అంటే ఈ కేసులో ఆయన ముద్దాయిగా కొనసాగుతుంది, కేసు విచారణ జరుగుతుంది, అదంతా ఒక పద్ధతి, అది మామూలు జరుగుతుంది. కానీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది క్వాష్ చేశారో ఆయన వెంటనే రిలీజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది, ఆయన బయటకు వచ్చేస్తారు. ఇదంతా తర్వాత ప్రొసీజర్, మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్తారా, గవర్నర్ పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా? పర్మిషన్ ఇస్తే కనుక కేసులో మళ్ళీ న్యాయస్థానానికి దాన్ని ఛాలెంజ్ చేసుకునేదానికి హక్కు ఉంటుంది. లేదు, కాకపోతే మళ్ళీ న్యాయస్థానానికి హాజరై విచారణ ఎదుర్కోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్గా చెప్పండి, 17A వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి చాలా సుదీర్ఘ వాదనలు అయితే జరుగుతున్నాయి. మీకేమనిపిస్తుంది సార్? కొన్ని ఉదాహరణలు కూడా గత కేసులకు సంబంధించి చెప్తున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది మీ అంచనా? ప్రత్యేకించి దీంట్లో 2 అంశాలండి. దీనికి ఏంటంటే, ప్రత్యేక 27 జూన్ 2018 నుంచి ఏ పోలీస్ అధికారి పబ్లిక్ సర్వెంట్స్గా వాళ్ళు విధి నిర్వహణలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి,
చేసినటువంటి రికమెండేషన్స్కి సంబంధించినటువంటి ఏ చర్యల మీదన్నా ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు, ఇంక్వైరీ చేయడానికి లేదు అని ఒక డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది చట్టంలో. ఇది ఏమిటన్నట్లయితే పోలీసులు విచారణకు సంబంధించినటువంటి విషయం, మరి ఈ నేరం ముందు జరిగిందా, ముందు జరిగిన నాటికి ఇది అప్లై అవుతుందా కాదా అన్నప్పుడు ఇది నేరం ఎప్పుడు జరిగింది ఏమిటనేటువంటి చెప్పాలి. చట్టంలో చెప్పింది ఏంటంటే పోలీసు అధికారులకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేసే రైట్స్ని కానీ ఇంక్వైరీ చేసే రైట్స్ని కానీ దానికి ఏంటంటే ఒక హద్దుల్ని క్రియేట్ చేశారు. మీరు అవసరమైనటువంటి అధికారుల పర్మిషన్ లేకుండా ఎవరి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ తారీఖు నుంచి వీలు లేదు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు ఇప్పుడు విచారణ ఎప్పుడు మొదలు పెట్టారండి? మనకి వీళ్ళు చెప్పింది ఏంటంటే 8వ తారీఖున మేము ఈయన దీంట్లో కూడా అభియోగాలు ఎదుర్కొన్నారు ముద్దాయిగా మేము అనుకున్నామని చెప్పి ఒక మెమో తయారు చేసి ఆయన 9వ తారీఖున అరెస్ట్ చేసి 10వ తారీఖులో కోర్టు ముందు పెడుతూ ఆ మెమోను కూడా దాఖలు చేశారు. కాబట్టి మనం 17A పీసీ యాక్ట్ దగ్గరకు వచ్చేసరికి 17A అనేటువంటిది అప్లై అవుతుంది అనే దాంట్లో మేము ఆమె సంవత్సరాల రెండోది కాకపోతే ఐపీసీ సెక్షన్స్ కూడా ఉన్నాయి, 409 అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రొటెక్షన్ అనేటువంటిది దానికి కూడా ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేటువంటిది ఒక సీరియస్ క్వశ్చన్ అది ఉన్నది. దాని మీద కూడా ఎక్కువ ఆధారపడుతుంది, ఎందుకంటే దీనికి వచ్చినప్పుడు క్లియర్ బార్ ఒకటి కనపడతా ఉంది పోలీసుల మీద, మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు ఇంక్వైరీ చేయడానికి లేదని. అది ఐపీసీల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 197 సిఆర్పిసి అనేది ఉన్నది, అది పోలీసుల మీద బార్ కాదు, అదే వచ్చేసరికి ఏంటంటే కోర్టుల మీద ఒక బార్ ఉన్నది 197 సిఆర్పిసిలు. ప్రభుత్వ అధికారుల మీద ఏదైనా ఛార్జ్షీట్ కనుక దాఖలు చేస్తే పర్మిషన్ లేకుండా మీరు కాగ్నిజెన్స్ తీసుకోకూడదు అని ఉన్నది, కానీ పోలీసులకి మాత్రం ఎటువంటి అడ్డంకులు, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ మీద ఎటువంటి పర్మిషన్ లేకుండా ఐపీసీ సెక్షన్ని క్రైమ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు, విచారణ చేయొచ్చు, ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చు, అంతవరకు ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ఈ ఇది 17A ఇచ్చినటువంటి బెనిఫిట్ని ఐపీసీ సెక్షన్స్కి అప్లై చేయాలా లేదా అనేటువంటిది సుప్రీంకోర్టు తేల్చాల్సినటువంటి ఉన్నది. అదే జరిగిందండి, జరిగినప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు చెప్పడం ఎనీ అఫెన్స్ అని ఉన్నది, ఇది ఐపీసీ అని కానీ పీసీ యాక్ట్ అని లేదు, 17A ఎనీ అఫెన్స్ అని ఉన్నది. కాబట్టి ఆ ఎనీ అఫెన్స్ అనే దాంట్లో అన్ని అఫెన్సెస్ వస్తాయి అనేటువంటిది ఒక వాదన చేయటం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం భాష్యం చెప్తుంది అనేటువంటిది బయటకు వస్తారా లేదా అన్న విషయానికి సంబంధించి క్లారిటీ రేపు వచ్చేస్తుంది అంటారా? అంటే రేపే రాదండి, ఎందుకంటే ఇది రేపు కనుక సుప్రీంకోర్టు దీంట్లో తీర్పు చెబితే 17A వర్తిస్తుంది అని కనుక అయితే వస్తారు. కానీ రేపే సుప్రీంకోర్టు తీర్పు చెబుతుంది అనేటువంటిది నమ్మకం నాకులే, బహుశా దసరా వెకేషన్ తర్వాత తీర్పు చెబుతుందేమో అనేటువంటి ఒక అంటే సుదీర్ఘ వాదనలు జరిగే తీర్పు అయితే రిజర్వ్ పెట్టేశారు, శుక్రవారం రోజు ఇక వచ్చేస్తుంది అనుకుంటున్నారు, ఇంకా లేట్ అయ్యా అంటే అది వాళ్ళు శుక్రవారం చెప్తామని కూడా వాళ్ళు ఎక్కడ చెప్పలేదండి, మేము రిజర్వ్ చేసామని చెప్పారు అంతే. అదేవిధంగా డేట్ ఇవ్వలేదు ఎప్పుడు తీర్పు చెప్పేది, కానీ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రం మేము శుక్రవారం వింటాము అనేటువంటి చెప్పారు, ఈ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి యాంటిసిపేటరీ బెయిల్. కాబట్టి రేపు డెఫినెట్గా యాంటిసిపేటరీ బెయిల్ వింటాం అనేటువంటిది డెఫినెట్గా జరుగుతుంది, దాంట్లో రిలీఫ్ కూడా వస్తుందని అనుకుంటున్నాను ఉన్నటువంటి పరిస్థితులకి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నారు, ఒకళ్ళు అరెస్ట్ చేసిన ఇద్దరు ముగ్గురు కూడా బెయిల్కి వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు, అది 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి రిలీజ్ చేసినటువంటి క్రైమ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి రేపు కనుక 17 అనుకోకుండా తీర్పు వచ్చి అది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా అయితే ఆయన రేపు సాయంత్రానికి బయటకు వచ్చేసరి ఎల్లుండి పొద్దున వచ్చే అవకాశం ఉంటుంది. లేనప్పుడు ఏమిటన్నట్లయితే ఇప్పుడు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ఈయన బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది, కాబట్టి వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పేంత వరకు ఈయన వేచి చూడాల్సి వస్తుంది, అప్పటి వరకు ఈయన బయట రావడానికి కష్టం అవుతుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు.